ఇంట్లో రంగు చూడాలనుకునే వాళ్ళ మొత్తం తీసుకొచ్చావేంటి అయ్యా? ఈ ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా. ఇది జ్యూసులు తాగే టైం అండి అయ్యా. మీకేం వెరైటీ కావాలో తీసుకోండి అయ్యా. సార్ ఇక్కడ కూడా తయారయ్యావా? సినిమాకి వెళ్ళోడికి న్యూస్ ఇల్లాగా వదలకుండా తగులుకున్నావేమిట్రా? నీకు ఇస్తా. ఎవరండి ఇంట్లో? ఎవరూ లేరు. మరి మీరెవరు బాబు? దెయ్యాన్ని. దెయ్యమా? అవును. అందరూ కుక్కల్ని చిలకల్ని పందుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు. నిజంగా దెయ్యమే. అయ్య బాబు అయ్యి ఏంటి? ఎవరు కావాలి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటసామ్ అండి. బాబా బాబా, వాడే దొంగ నా పోలీసు, వాడికి నాకు సైకిల్ పర్సు కనెక్షన్ ఉంది. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు సార్. కాపాడండి, ఇంకెప్పుడు ఇంటికి రాను. ఈ ఒక్కసారికి మీ దయ్యం నుంచి కాపాడండి. సరే కొరి దయ్యం, లోపలికి పో. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? అదే ఈ ఇంట్లో కాలేజీ గర్లు ఉంది, పిలుస్తారా? ఒక్కరేం కర్మ, ఇద్దరున్నారు, ఎందుకు? ఇవాళ పొద్దున అమ్మాయి గారు అబీట్ సెంటర్ లో కారుతో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి. రాధా, గీత. అనవసరంగా వరి అయ్యాను. అయినా ఇప్పుడు మన గెటప్పు మన లెవెల్ ఏం మారిపోయింది. ఇక మనల్ని గుర్తుపట్టడం వీడేంటి? ఐజీ వల్ల కూడా కాదు. ఏంటయ్యా? అదిగదిగదిగదిగా, ఆ చిన్నమ్మాయి గారేనండి. ఏమే యాక్సిడెంట్ చేసావా? ఇంకా అడుగుతారేంటి? ఆ ముఖం చూస్తే తెలియటంలా చచ్చా చచ్చా. మనమేంటి, మన లెవెలేంటి? ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్, ది గ్రేట్ ఇన్సల్ట్. ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం, ది గ్రేట్ అవమానం. నేను పుట్టి బుద్ధరిగాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగను. అటువంటిది ఈరోజు అఫ్టోల్ ఒక కానిస్టేబుల్, ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నాడంటే అవమానం భరించలేరు. ఏమిటన్నయ్య గారు, ఏమైంది? ఏమన్నారు? అన్నయ్య గారు అన్నాను, మరి వరసదేగా? ఇంకా నయం. బాబాయ్ గారు అనలేదు. నువ్వేదో 16 ఏళ్ల బాలకుమారివి, నేనేమో రిటైర్డ్ అయిపోయిన కండెమ్డ్ కేసు అనుకుంటున్నావా? వృద్ధనారి ఏంటి చెల్లయ్యమ్మ గారు? అబ్బా మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు. కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళండి, మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు. అలాగేనమ్మా. ఏమంటారు శ్రీనివాస్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వస్తానమ్మా. వస్తాను సార్. వెళ్ళమంటుంటే వస్తా వస్తాను అంటే ఏంటి? ఇంకెప్పుడు రావద్దు. అసలే నాకు పోలీసు అంటే ఒళ్ళంతా తేళ్ళు జల్లు పాకినట్టు. వెళ్ళమంటే వెళ్ళిపోవడం. నమస్కారం చేసే. నమస్కారం సార్. ఎలా ఉంది బాబు గారు? మరీ రెచ్చిపోకు. నీ కేకలతో వాడికి తిక్కెక్కిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. జాగ్రత్త. థ్యాంక్స్ అత్తయ్య, నన్ను ఆ చెంపా ఈ చెంపా వాయించేస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? భయం ఎందుకే పిచ్చి పిల్ల, నేను ఇలా మారిపోవడానికి కారణం మీ మాస్టర్ గారే. ఆ థ్యాంక్స్ ఏదో వారికి చెప్పండి. అమ్మాయిల నుంచి ఆంటీ దాకా ఒకటే ముద్దుల వర్షం. వేస్తే గీస్తే ఎలాంటి విషయం ఇయ్యాలి? నేను ఎందుకు చెప్పు? ఓ రడుగులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.